ఈ రాజధాని మనం విశాఖపట్నంలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాయలసీమ ప్రాంతంలో అది మధ్య ఆంధ్రప్రదేశ్ లో శాసన వ్యవహారాలు ఇవి మనకి విశాఖపట్నం మన నార్త్ కోస్టల్ కి. విశాఖపట్నం పెద్ద పట్టణం, అన్ని వర్గాలు నివసించడానికి యోగ్యమైనటువంటి పట్టణం. ఈ నిర్ణయం చేస్తే చంద్రబాబు గారు అది వద్దంటారు. ఎందుకు వద్దంటారంటే ఆయన ఆయన బంధువులు స్నేహితులు పార్టీ వాళ్ళు కలిసి అమరావతి అనేటువంటి ఒక ప్లేస్ చూసి చుట్టూ భూములు కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మనందరికీ అక్కడ రమ్మంటారు. హైదరాబాద్లో 75 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాము. అందంగా సౌకర్యవంతంగా ఆదాయం వచ్చే నగరంగా అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ పరిశ్రమలు వచ్చిన తర్వాత వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు రేపు అమరావతి కూడా అలాగే చేస్తే మళ్ళీ వెళ్ళిపోమంటే ఇతను రియల్ ఎస్టేట్ కోసమని మళ్ళీ చేస్తామా? అదేకాక ఆంధ్రప్రదేశ్ మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పట్టణం, అన్ని రకాల యోగ్యత కలిగినటువంటిది విశాఖపట్నం. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా అదే చెప్పింది. అది వద్దని ఇక్కడికి వస్తానని బయలుదేరారు అక్కడి నుంచి. మొత్తం మీద ఎందుకు ఈ ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటు చూసి తోకముడిచి సెనక్కి వెళ్ళిపోయారు. అటు చూసి బ్రతకం లేదు. ఇప్పుడు ఏర్పడ్డారు అంటారు అల్లకి అన్యాయం అయిపోయింది, ఇక్కడ అన్యాయం అయిపోయింది అంటారు. అన్యాయాలకి అడ్రస్ మీ పార్టీ, నువ్వు నువ్వు అన్యాయం గురించి చెప్పడం ఏంటి? అర్థం పర్థం లేదు. ఆయన హైదరాబాద్ లో ఉంటాడు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ గురించి సలహాలు ఇస్తాడు. ఎక్కడ ఉన్నావు ఏంటి నువ్వు? ఇప్పుడు గతంలో నీ అడ్రస్ ఏది? ఎక్కడ నువ్వు నివాసం ఉంటున్నావు? హైదరాబాద్ లో ఉంటావు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి రోజు సలహాలు ఇస్తుంటావు. అందుకోసం నీకు అర్హత లేదు. నువ్వు వెళ్తారా, వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వు, ఆంధ్రప్రదేశ్ లో సెటిల్ అవ్వు. సెటిల్ అయ్యి మా రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడు. నీ వ్యాపారాలు నీ ఇవన్నీ కలిపి సౌఖ్యం అంతా నీకు అక్కడ ఉండాలి. అక్కడి నుంచి నువ్వు ఇక్కడ మానిటర్ చేస్తావా? కరెక్ట్ కాదు. ప్రజలంతా అమాయకంగా లేరు. దయచేసి ఆడిని ఏమి అందరినీ కూడగట్టి సెలవులు అధికారంలోకి రావాలంటున్నావు. అధికారంలోకి ఎలా వస్తావు? నువ్వు చెప్పిన మాట ఎప్పుడైనా ఒకటైనా పాటించవా? ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు వ్యవస్థలో ఎంత మార్పు వచ్చింది, ఎంతో సంతోషంగా ఉన్నారు పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు చూడండి, ఇప్పుడు నిశ్చంతగా ఉన్నారు. మా పిల్లడి చదువు మాకు ఏ భయమూ లేదు అన్నటువంటి నిశ్చంత తల్లిదండ్రులకు అనిపిస్తుంది. ఎక్కడైనా సరే ఫర్నిచర్ పెట్టారు, మధ్యాహ్నం ఇంటికి వెళ్తే పనికి వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులు ఉండరేమోని అక్కడే భోజనం పెడతారు. ఏంటి ఇంకా దేనికోసం చేస్తారు? ఓట్లేస్తారైనా వాళ్ళు, వాళ్ళు రేపు వెళ్ళి కోసం ఓటేస్తారమ్మా. ఈ పిల్లలందరూ కూడా అందరి పిల్లల్లాగే, ధనవంతుల పిల్లల్లాగే చదువుకోవాలని, చదువుకోవడం వల్ల సమాజంలో మార్పు వస్తుందని ఈ ఆలోచన ఎప్పుడైనా మీలాంటి ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందా? మీకు అసలు ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి తేడా ఏంటి? అసలు అసలు ఎక్కడ నక్కకి నాగలోక అనుకున్నటువంటి తేడా? నువ్వు ఓటర్లుగానే చూసావు, మనుషులుగా నువ్వు ఎప్పుడు చూడలేదు ప్రజల్ని. నాకు ఓటు ఎవడేస్తాడు, ఆయన ఎలా భయపెట్టాలి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం రోజులు వేసేయండి పక్కన పెట్టండి. అసలు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో అసలు రహస్యం ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాలు టీడీపీ ఎప్పుడున్నా ఇదే బక్వాల. ఎవరికైనా ఒక పథకం ప్రభుత్వం అమలు చేసింది ఇస్తే వాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉండాలి, చేతులు ముడుచుకోవాలి. ఆడి పొలం పనికి రావాలి, ఆడి వస్తే సలం కొట్టాలి, ఆడు చెప్పినప్పుడే ఓటేయాలి. వాడికి అణిగిమణి ఉండకపోతే వాడు తీసేస్తారు పథకం. ఆ భయంతో బతికేవాళ్ళు. ఈనాడు దొంగ వచ్చాక ఏ పార్టీ కోటేసుకుని వాడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం పొందడంలో ఆత్మాభిమానం చంపుకోకుండా ఆత్మగౌరవంతో బతికేటట్టుగా ఇచ్చే పద్ధతి, దానికి ఎంత విశాల హృదయం నాయకుడికి కావాలి, ఎంత ధైర్యం కావాలి అలాగా పంపిణీ చేసేవాడికి. అది జగన్మోహన్ రెడ్డి సైడ్. నువ్వు ఎంతసేపు ఏ పథకం పెడితే ఏ ఓటు వస్తుంది ఎలాగా? ఓట్లు పోలే తప్ప నీకు తప్ప ఒక కుటుంబం బాగుపడాలి, సమాజంలో ఎదగాలన్నది నీ పార్టీకి కానీ నీకు కానీ ఎప్పుడు ఉంది? ఎప్పుడు లేదు. అందుకే అలర్ట్ స్టైల్ అనేది 4 ఫిషర్మెన్ వీరుల్లో బోట్లు ఇస్తే ఓ దొంగకి ఇవ్వడం, ఆ దొంగడు అమ్ముకొని తినడం, అడోట్లు వేసిన కనుక ఇవ్వడం, ఒక ఏదైనా వేవర్స్కి ఇస్తే వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు ఉంది అదే ఎక్కడైనా.
మగ్గం కలిగిన ప్రతి వాడికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తా. నీకు అధికారం దేనికి నాయన? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పండి పొలేరు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తారంటే డబ్బులు భేదవులకు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్తారు. మీ దగ్గరికి వచ్చి మేము కూడా వస్తే ఇస్తామని చెప్తారు. మరి నీకు ముందు వచ్చినప్పుడు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. నువ్వు ఇస్తామని చెప్పినవి కూడా ఇవ్వలేదు కదా. ఒకటి, ఒకళ్ళు ఇప్పుడు పథకాలే నువ్వు మళ్ళీ ఇస్తామని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి తప్పు ఏం చేశాడు? ఏం తప్పు చేశాడు నువ్వు చెప్తావు ఇప్పుడు? లేదు, భేదవాళ్ళకి ఈ పథకాలు ఇవ్వనని నువ్వు అంటున్నావు. మరి ఎవరికి ఎర్రబోతారు? ఇల్లు చెప్పిన రెండు అబద్ధాలు, కాంట్రడిక్షన్. మేము వస్తే పథకాలు ఇస్తామని చెప్తా అంటే కేవలం ఓటు తీసుకోవడానికి తప్ప, మళ్ళీ మాయతోటే స్టార్ట్ అవుతుంది. ఏ తప్పు చెప్పండి, చెప్పు. టీడీపీ నాయకులు చెప్పానండి, 18 తప్పు. ఎవరికి ఇచ్చింది ఇంట్లో తప్పు చెప్పమన్నాడు, చెప్పడం కదా. ఒక రోడ్లు కన్నాలు పడిపోయి అంటే కన్నాలు పడిపోవడం కారకుడు ఎవడు? నువ్వు కానీ నీ కాదు కదా. నువ్వు 5 సంవత్సరాలు ఏమీ చేయకపోవడం వల్ల కన్నాలు పడిపో. రోడ్డు వేస్తే ఎందుకు ఇప్పుడు కన్నాలు పడిపోతాయి? నువ్వు వేసి కానీ మాకు ఇచ్చుంటే ఇప్పుడు మేము వచ్చి 8 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలే కదా అయింది. కన్నం పడిపోయింది అని అంటే అసలు రోడ్డు వేస్తే 5-10 సంవత్సరాలు అసలు కన్నం పడకుండా ఉండాలి కదా. మరి కన్నాలు ఉన్నాయంటే ఇప్పటికి మరి నువ్వు వేయకుంటే మాకు ఇచ్చావు అనమాట. నువ్వు నీది నువ్వు ప్రశ్నించుకోవాలి, కానీ మాకు ప్రశ్నించేదేంటి? నేను మీకున్న సర్పంచ్ అందరికీ చెప్తాను, ఇప్పిల్లాగా మన గ్రామాలన్నీ మీరు సెట్ చేయండి, ఇప్పిల్లాగా నాయకత్వాల్ని మీరు డెవలప్ చేయండి. అలాగైతేనే మనం సేఫ్గా ఉంటాం. కాదు, ఊరు 2 మొక్కలు అయిపోయి సగం ఓట్లాడికి సగం ఓట్లు వినిపిస్తున్నారు, ఎందుకు మనం ఇచ్చేయడం? ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు, మీరు ఎట్లా ఎవరి నుంచినా సరే ప్రభుత్వం అయితే మాత్రం ఏ పార్టీ ఓటు వేసిందని మాత్రం చేయదు. అందులో అర్హుడైన అందరికీ ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు మీరు మిగతా కలుపుకోండి అంటున్నాను నేను. మనం మన పాలసీలోనే ఉన్నది, వేరేగా పెట్టం. వాడు పార్టీ వాడని మన ఓటు వేయడని గట్టి దూరం పెట్టం. వాడు ఆకలిని కన్నీరుని తొడవాలని చేస్తాం మనం పని. అందుకోసం ఆటికి తగ్గిట్టు మీరు నాయకత్వాన్ని మార్చండి. గ్రామాలు మార్చి కూడగట్టుకోండి. ఎందుకంటే ఎవరు చేయగలరు? ఎవరు కూడా చేయలేడు. ఇంకొక ఏ ప్రభుత్వం చేయదు. చంద్రబాబు ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే ఇవన్నీ తీసేయడం తప్ప ఆయన చేయగలిసేది ఏమి ఉండదు. అందరికీ మళ్ళీ గుడుతున్నా మొదటి వస్తుంది. అతనికి ఓట్లు కావాలి, అధికారం కావాలి తప్ప పేద ప్రజల తాలూకు ఉన్నతి వాళ్ళ తాలూగా సౌభాగ్యం అతనికి అక్కర్లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు అతను చేయలేదు. అలాగే అందరు దొంగలనే చెప్తుంటారు, ఆడ దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని చెప్తుంటారు. నువ్వు ఎక్కడున్నావు అసలు? ఈ రాష్ట్రంలో ఉన్నావా? నీ సంపద ఏంటి? నీ పని ఏంటి అసలు? ఈ రాష్ట్రంతో ఏ సంబంధం నీకు ఇప్పుడు? అందుకోసం ఇవన్నీ మీరు ఇతర గ్రామాలతో చర్చించాలన్నది నా కోరిక. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిలబడడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది. మనం గెలుస్తామో ఓడతాం, రాష్ట్ర ప్రభుత్వం నిలబడితే వీళ్ళందరూ ఇలాగే హాయిగా కాలక్షేపం అయిపోతుంది. పిల్లలు ఎదుగుతారు, చదువుకుంటారు, పెద్దవాళ్ళు అవుతారు, సమాజంలో గౌరవం సంపాదిస్తారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా వాళ్ళు ఎదుగుతారు. ఇది మనం అన్ని గ్రామాల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది.